జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. ఎందుకంటే అందరూ వాటికన్ సిటీకి వెళ్ళి మీరు అగౌరవపరుస్తారా? అలాంటి వాటికన్ లాంటి తిరుమలలో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారండి? అసలు సడన్గా ఈరోజు రాత్రి మారిపోయినట్టు కుదురుద్దా? ఒక ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలనుకుంటున్న వ్యక్తి అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని సంస్కృతులని గౌరవించాలి. అసలు లోపలే గౌరవం లేని వ్యక్తి పై పైకి బాగటంగా తెచ్చుకుంటే వస్తుందా? అది కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మీరు యాదాద్రికి ఆయన చెప్పులతో వచ్చి అప్పుడు మీరు ఒప్పుకుంటారా? యాదాద్రి లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో వచ్చి అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు ఎట్లాగే? మరి అలాంటిది అంటే యాదాద్రిలో దేవుడు ఒకడునో తిరుమలలో దేవుడు ఒకడా? పెద్దలు మీరు కూడా అంత విచక్షణతో చూడాలి. మీరు కూడా మీరు మీ ధర్మం అంటే నాకు చాలా ఇష్టం. నాకు మీరు కూడా మీరు ఇలాగా ఇట్లాంటి వెళ్తే నాకు చాలా బాధ కలిగించే అంశం. తిరుమలని అపవిత్రం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. వీళ్ళు ఎప్పుడూ గెలవరు, గెలవలేరు, భవిష్యత్తులో కూడా గెలవరు. ఆ విషయం కూడా నేను చెప్తాను. ఎందుకు గెలవరు అంటున్నానంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ పాయింట్లన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడం కోసరం, మోసం చేయడం కోసరం ఇంకా మాకుంది, అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటున్నారు. ఈ సంవత్సరం ఎలక్షన్లో మీరు చూశారు, డబ్బులు కూడా ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి, స్కీములు కూడా ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి. అద్దుమీరి ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు. అది ఎలక్షన్లో ప్రూవ్ అయింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు. అట్ట కాదు, విచ్చలవిడితనం వచ్చి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఆ రోజులు అయిపోయినాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.